హలో అండి, గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అనిత తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసేసుకోండి. ఈ వీడియో వచ్చేసి పెళ్లి ముందు రోజు అండి. పందిరి వేస్తున్నారు ఇక్కడ. మార్నింగ్ 7:00 పందిరి వేయడం స్టార్ట్ చేశారు. అందరూ వచ్చారు పందిరి వేయడానికి. ఒకరోజు ముందు ఈ కొమ్మల్ని తీసుకొచ్చారండి. ఈ కొమ్మలన్నీ కొట్టుకొని తెచ్చారు. ఇవి వచ్చేసి నేరేడు చెట్టు కొమ్మలన్నమాట. ఊర్లలో అయితే ఈ కొమ్మలనే వాడుతుంటారండి పందిరి వేయడానికి. మామూలుగా మన దగ్గర సిటీలో అయితే కొబ్బరి మట్టలతో లేదా తట్టిలతో అల్లి వేసేస్తారన్నమాట. పందిరి అంతా ఈ విధంగా వేసిన తర్వాత చుట్టూ మొత్తము మామిడి కొమ్మలతో కట్టేస్తారు రౌండ్గా. ఇక్కడ వచ్చేసి మన మెయిన్ డోర్కి పక్కనే తల్లి గుంజ అంటారు కదండి, అది కూడా పెట్టేశారు. వేస్ట్ ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదండి, అందులో మట్టి నింపేసి కట్టెల సహాయంతో పందిరి అనేది వేస్తారనమాట. ఇక్కడ వచ్చి నానమ్మ ముగ్గు వేస్తుంది. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ టైం అండి అనమాట. సారేగంప కోసం గర్జలు చేస్తున్నామండి ఇక్కడ మేము. పెద్దమ్మ వాళ్ళు, నేను, అక్క వాళ్ళు అందరం కలిసి చేస్తున్నాము. ఇంకా టైం పాస్ అవ్వట్లేదని చెప్పేసి నానమ్మ వాళ్ళు పాటలు పాడుతూ గర్జలు చేస్తున్నామండి. ఇక్కడ మేము 200 గర్జలు వరకు చేశాము. ఇంకా పాటలు అనేది వినేసాము. ఇంకా అవన్నీ కంప్లీట్ అయిపోయే వరకు 2-3 అవర్స్ అయితే టైం పట్టిందండి. ఇంకా ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలో ఇట్లా పెళ్లి కూతుర్ని చేసి ఆ తర్వాత మంగళ స్నానాలకైతే ఏర్పాటు చేశామండి. ఇక్కడ వీళ్ళు పసుపు వేసేలోపు ఇంకా నేను బోనంకి ప్రిపేర్ చేశాను. బోనం వీడియో అనేది నేను ఏం తీయలేదండి. నిజం చెప్పాలంటే నేను ఇవి తమ్ముడు ఫోన్లో క్లిప్స్ ఉంటే నిన్ను ఇప్పుడు యాడ్ చేసి వీడియో తీస్తున్నాను, షేర్ చేద్దామని చెప్పేసి. పల్లెటూరులో ఎలా అవుతుందో పెళ్ళి అనేది తెలియాలని చెప్పి షేర్ చేస్తున్నాను. చాలా బాగా అవుతుందండి పల్లెటూరులో పెళ్ళి అనేది. ఇంకా పెళ్ళి అంటేనే పండగ వాతావరణము పెద్దగా చెప్పే అవసరమే లేదన్నమాట. చుట్టాలందరితో ఇల్లంతా నిండిపోతుంది పెళ్ళి అనగానే. ఇంకా చిన్న డెకరేషన్ అయితే తమ్ముడు ఫ్రెండ్స్ అయితే చేసేసారండి. నార్మల్ డెకరేషన్ ఇది, అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి చేశారనమాట. మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము ఇలా ఏర్పాటు చేద్దామని చెప్పేసి అనుకున్నాము. కానీ బట్ కొన్ని కారణాల వల్ల అయితే వద్దులే అనుకున్నాము. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి చేసేసామండి. ఇంకా ఈ విధంగా అయితే చిన్న డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మంగళ స్నానాలకు ఏర్పాటు అయిపోయిందనమాట. ఆలోపు నా బోనం కూడా ప్రిపేర్ అయిపోయింది. మంగళ స్నానాలు అవ్వగానే బోనం తీసుకొని గుడికి వెళ్ళిపోవడమే. బోనం తీసినప్పుడు వీడియోస్ అయితే నేనేం తీయలేదండి, మామూలుగా పిక్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుందండి, దాన్ని ఒకసారి ట్యాప్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.